బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు? సేఫ్గా ఉండండి. మేమైతే సేఫ్గా ఉన్నాము. సో మీరందరూ ఎలా ఉన్నారనేది నా కమెంట్ సెక్షన్లో కంపల్సరిగా షేర్ చేసేసుకోండి. సో ఇవాళ మా వారితో వచ్చాను అనమాట. ఇట్లా చూస్తున్నాడు చూడండి, మస్తు కోపం మీద ఉన్నాడు. వీడియో తీయడంట, వీడియోలో రమ్మంటే రానని అంటున్నాడు. బుక్ అయినా అని మాట్లాడుతున్నాడు, కానీ నేను బుక్ చేయడానికే ఉన్నా కదా. సో బుక్ చేసేసాం అనమాట. సో ఇవాళ మా వారితో కలిసి ఒక ఏమంటారు, మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. వీడియో వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ అనమాట, కానీ ఆన్సర్స్ అన్ని రాంగ్ ఆన్సర్స్ చేయాలి. సో ఎలా చేస్తాడో చూద్దాము. ఆయన నన్ను కూడా అడుగుతాడు, నేను ఆయనను కూడా అడుగుతాను. సో చూద్దాం, స్టార్ట్ అయిన తర్వాత ఎలా కాన్వర్సేషన్ ఎలా వెళ్తుంది అనేది మాత్రం చూస్తూనే ఉండండి. చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఇది మాత్రం చెప్పగలను, ఎందుకంటే మేమిద్దరం టామ్ అండ్ జెర్రీలా ఉంటాం కాబట్టి కాన్వర్సేషన్ మాత్రం కంపల్సరీగా జోక్గానే ఉంటుంది. సో ఇంతకంటే ముందు, మన వీడియోలోకి వెళ్ళిపోయే కంటే ముందు, మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా మా వారితో వీడియోస్ అన్ని ప్లాన్ కూడా చేస్తున్నాను అనమాట. ఆయన రానని అంటున్నాడు, కానీ ఇంకా తీపిస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాను. హాయ్ చెప్పు మా వాళ్ళకి. రైట్. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో క్వశ్చన్స్ టకి టకి మనం అడుగుతాను, ఏం చెప్తాడో చూద్దాము. సో మీరు ఆగండమ్మా, నువ్వు ఆన్సర్స్ ఎలా చెప్పాలంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పొద్దు అనమాట, రాంగ్ ఆన్సర్ చెప్పాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనకు ఒక 5 క్వశ్చన్స్ అట్లా అడుగుతా, నేను 5 అడుగుతా, నీకు నీకు ఇష్టం వచ్చినాయి, నన్ను 5 అడుగు, కానీ ఆన్సర్స్ మాత్రం రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, ఆలోచించకుండా చెప్పాలి. ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి, చూస్తూనే ఉండండి. సో మీకు ఆన్సర్స్ వచ్చేసి నేను మీద ఒక బాక్స్లో ఇస్తాను అనమాట, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది. సో మీరు దాన్ని చూసుకొని రాంగ్ ఆన్సర్ చెప్తున్నారా రైట్ ఆన్సర్ చెప్తున్నారా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉండండి. సో ఇద్దరము అటు సైడ్ చూస్తున్నాము, మీకు తెలిసిందే కదా షాప్స్ కెమెరాస్ ఉన్నాయన్నమాట. సో అక్కడ చూసుకుంటూ మాట్లాడుతున్నాము, ఏమనుకోవద్దు. సో నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, కరెక్ట్ ఆన్సర్స్ మీకు చూపిస్తాను, రాంగ్ ఆన్సర్ మాత్రం అతను చెప్పేది రాంగ్ ఆన్సరే రైట్ ఆన్సర్ అనమాట. సో చూద్దాం ఎలా చెప్తాడో. సో స్టార్ట్ అనమాట. నీ పేరేం పేరు? నువ్వేం పని చేస్తావు? అయిపోయింది, టైం అయిపోయింది, ర్యాపిడ్ ఫైర్ అంటే ఇంతే, జల్ది జల్ది చెప్పాలి. నెక్స్ట్ నువ్వు వాడే బండి పేరు? ఎక్సెల్. నీకు ఎందరు పిల్లలు? ముగ్గురు. నువ్వు రోజు కూరగాయలతో నన్ను తింటావా? నేను చికెన్ తో తింటా. చికెన్ తో తింటావు కదా, అది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు నువ్వు చెప్పింది. నెక్స్ట్ అన్నం దేంతో తింటావు? లెఫ్ట్ హ్యాండ్ అని చూపిస్తున్నాడు, మీకు వీడియోలో రైట్ కనిపిస్తుండొచ్చు. నా పేరేం పేరు? పండగ రోజు ఎలాంటి బట్టలు వేసుకుంటావు? పండగ రోజు పులిహోర దేంతో చేస్తారు? పెరుగుతుంది. సో మా వారి క్వశ్చన్స్ అన్ని అయిపోయాయి కదా, చాలా కామెడీ వచ్చింది. కొన్ని బ్లూపర్స్ ఉన్నాయి, బ్లూపర్స్ కూడా పెడతాను, మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు మా వారు నన్ను అడుగుతారు అనమాట, చూద్దాము ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో. అడిగేసుకో. మాది లింగంపల్లి. నేను బీకామ్ బిఎస్సి డాక్టర్ సైన్స్ చేద్దాం అనుకున్నా. నేను బీకామ్ బిఎస్సి డాక్టర్ సైన్స్ చేద్దాం అనుకున్నా. ఇంకా ఇంకా రెండు. ఎంతమంది అంటే అత్తగారు తరఫున అమ్మగారు తరఫున? అమ్మగారు తరఫున. మేము 10 మంది ఉంటాం. మేము 10 మంది ఉంటాం. పుల్లక్క, ఎల్లక్క, మల్లక్క, అవో సరితక్క, కళ్యాణ కళ్యాణక్క. మా అమ్మగారు ఊరు లండన్. వాళ్ళు అమెరికా.
సో ఐదు అనుకున్నాం కానీ ఇంకెక్కువనే యాడ్ చేశాను. నా వీడియోస్ ఇది ఒక్కటే చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా నా బ్యాక్ వీడియోస్ అంటే నేను ప్రీవియస్ వీడియోస్ ఏవైతే చేస్తున్నానో అవన్నీ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్. బాయ్, టేక్ కేర్. బాయ్.